కేసీఆర్ తలుపులు తెరిస్తే టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మంత్రిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సిద్ధం. మీడియా సమావేశంలో జడ్పి చైర్మన్ పుట్ట మధు వెల్లడి. పెద్దపల్లి మున్సిపల్ వార్షిక బడ్జెట్ అవినీతి అక్రమాల పుట్ట, పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల ఆరోపణ. పెద్దపల్లి జెండా చౌరస్తాలో ఘనంగా ఛత్రపతి శివ జయంతి ఉత్సవాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని శివంగారి సతీష్ విజ్ఞప్తి. మిషన్ భగీరథ పనుల మట్టితో నిండిన మురుగు కాల్వలు, ఎట్టకేలకు స్పందించి పూడిక తీయిస్తున్న పెద్దపల్లి పురపాలక సంఘం. పరికరాలు లేని ఆసుపత్రిగా పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి. ఆసుపత్రి అవకతవకలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామన్న టీపీసీసీ ప్రచార కార్యదర్శి భూషణవేణి రమేష్ గౌడ్. కష్టాల కడలిలో కాలం వెల్లదిస్తున్న కత్తెర్ల లక్ష్మికి సొంతింటి స్వప్నం నిజం చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో గృహప్రవేశం చేసిన ఎల్ఎం ట్రస్ట్ చైర్మన్ కొప్పుల స్నేహలత. భూసేకరణ కోర్టు కేసుల పరిష్కారంపై అధికారులను ఆదేశించిన కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం. మూడవసారి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తొలిసారిగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిన భానుప్రసాదరావు ఘన స్వాగతం పలికి సన్మానం చేసిన జిల్లా ప్రముఖులు. హనుమంతునిపేట తుర్గల మద్దుకుంట పెద్ద కరుల గ్రామాల్లో శనివారం రోజున అమ్మవార్ల వన ప్రవేశంతో ముగిసిన శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతర ఉత్సవాలు. కలవల క్యాంపులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి తరించిన భక్తులు. సవితంలో నివాసం ఉంటున్న పేద కుటుంబానికి చెందిన దూలం స్వరూప సంపత్ గౌడ్ గార్ల కూతురు వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పెళ్లి కూతురుకు చీర అందించిన ట్రస్ట్ అధ్యక్షుడు సదయగౌడ్.